Yes, namaste guys and welcome back to the channel. Power BI services ane playlist lo bhaganga ee fourth video guys, that is workspaces in Power BI. The interview lo kachinaga adutaru guys ee question din meda, workspaces ane topic meda. So one or two questions kachinaga padtayi indulo. So danakanna mundu manam asli workspaces anedi enduku use chestaru Power BI service lo telusukundamu. సో గైస్, మనం పవర్ బిఐ డెస్క్టాప్ జనరల్గా రిపోర్ట్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ చేసేస్తాము. వన్ చేశాక మనం పబ్లిష్ చేస్తాం కదా గైస్. సో మీకు అది చూపించాను ఎలా పబ్లిష్ చేయాలనేది డెమో, ఫస్ట్ వీడియో డెమోలో. సో వన్స్ మనం పబ్లిష్ చేసాక అది పవర్ బిఐ సర్వీస్లో మనకి అవి పబ్లిష్ అవుతాయి. సో అది పబ్లిష్ అయిన ఎక్కడ సేవ్ అవుతాయి, ఆ సేవ్ అయ్యేది ఎక్కడ అంటే వర్క్ స్పేసెస్, మన రిపోర్ట్స్, డేటా సెట్స్, ఇవన్నీ డాష్ బోర్డ్స్, ఇవన్నీ మనకి వర్క్ స్పేస్లో సేవ్ అవుతాయి గైస్. నథింగ్ బట్ స్టోర్ అవుతాయి అక్కడ. సో నథింగ్ బట్ వర్క్ స్పేస్ అనేది ఒక స్టోరేజ్ అనుకోండి, ఒక స్టోరేజ్ కంటైనర్ అనుకోండి. అక్కడ మన ఏదైతే మనం పబ్లిష్ చేసిన రిపోర్ట్స్, డేటా సెట్స్ అన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. ఓకేనా? సో దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందామంటే, కొంచెం డెఫినెషన్ చూద్దామంటే, వన్ సెకండ్ గైస్. యా, నేను చెప్పినట్టుగా వర్క్ స్పేసెస్ ఆర్ యూజ్ టు స్టోర్ ద పవర్ బిఐ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, డేటా సెట్స్ అండ్ టు కొలాబరేట్ విత్ కొలీగ్స్. సో ఈ కొలాబరేట్ అంటే కొత్త వర్డ్ వచ్చింది. నథింగ్ బట్ కొలాబరేట్ అంటే టుగెదర్ వర్క్ చేయడం. సో ఎలా అంటే, మనం ఒక టీమ్ మన జనరల్గా ప్రాజెక్ట్లు ఎలా ఉంటుందో ఒక టీమ్గా ఉంటాం. సో అందరూ, సో మనం పబ్లిష్ చేస్తాం రిపోర్ట్స్, సో అదర్ టీమ్ కూడా పబ్లిష్ చేస్తారు రిపోర్ట్స్, అదర్ టీమ్ కూడా డేటా సెట్ తీసుకుంటుంది. నథింగ్ బట్ ఒక కొలాబరేషన్ ఉంటుంది అన్నమాట. సో షేరింగ్ ఉంటుంది, దాన్ని వర్క్ స్పేసెస్ అంటారు. సో మై వర్క్ స్పేస్ టూ టైప్స్ ఉంటాయి గైస్, మై వర్క్ స్పేస్, వర్క్ స్పేసెస్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? మై వర్క్ స్పేస్ అంటే ఒక ప్రైవేట్ వర్క్ స్పేస్, అంటే మీ ఓన్ వర్క్ స్పేస్, మీరు ఒక్కళ్ళే ఇండివిజువల్గా యూజ్ చేసుకుంటారు. సో దానివల్ల మీరు షేర్ చేయలేరు, ఏం చేయలేరు. సో అఫ్కోర్స్ మీరు షేర్ అయితే చేయగలరు, బట్ జస్ట్ షేర్ అయితే చేస్తారు, బట్ మీరు యాప్ క్రియేట్ చేయలేరు అండ్ వేరే అదర్ టీమ్ మెంబర్స్తో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయలేరు. సో వాళ్ళు మళ్ళీ మీ దానికి యూజ్ చేయలేరు. సో మీరు వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ యూస్ఫుల్ థింగ్ ఇస్ మై వర్క్ స్పేస్. ఇది నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ప్రైవేట్ వర్క్ స్పేస్. ఓకేనా? సో జస్ట్ ఫర్ మనం పిఓసీ పర్పసెస్ కానీ, నేర్చుకునేటప్పుడు కానీ, ట్రైనింగ్కి కానీ మై వర్క్ స్పేస్ యూజ్ చేస్తారు, బట్ రియల్ టైంలో యూజ్ చేసేది వర్క్ స్పేసెస్ గైస్. ఓకేనా? సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ నేమ్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది బాగా. మీకు నేను డెమోలో చూపిస్తాను క్లియర్గా. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం మై వర్క్ స్పేస్ గురించి తెలుసుకుందాం. మై వర్క్ స్పేస్ అంటే ఏంటి గైస్? ప్రైవేట్ వర్క్ స్పేస్, ఓన్లీ మనం ఓన్కి యూజ్ చేసుకుంటాం. సో మన ప్రాక్టీస్ మన లెర్నింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటాం ఇది. సో ఇక్కడ నేమ్లో ఉంది, ఇట్ ఈస్ ద పర్సనల్ వర్క్ స్పేస్ ఫర్ ఎనీ పవర్ బిఐ డెవలపర్ టు వర్క్ విత్ యువర్ ఓన్ కంటెంట్. ఓన్లీ యూ హ్యావ్ ద యాక్సెస్. సో మీ ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది. సో వేరే వాళ్ళు ఎవరు మీ దానికి యాక్సెస్ చేయలేరు. అదే మై వర్క్స్, అదే వర్క్ స్పేసెస్కి అయితే అందరు యాక్సెస్ చేస్తారు. సో మీ కొలీగ్స్ కూడా యాక్సెస్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా టుగెదర్ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? యూ కెన్ షేర్ ద రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్ ఫ్రమ్ మై వర్క్ స్పేస్. మీరు షేర్ చేయొచ్చు వర్క్ స్పేస్ని, బట్ వేరే వాళ్ళు కనుక మీకు యాక్సెస్ చేయలేరు దాన్ని. బట్ ఇఫ్ యూ వాంట్ టు, చూసారు ఈ పాయింట్ చూడండి, ఇఫ్ వాంట్ టు కొలాబరేట్ ఆన్ డాష్బోర్డ్ అండ్ రిపోర్ట్స్, ఆ క్రియేట్ అన్ యాప్, దెన్ యూ వాంట్ టు వర్క్ ఇన్ వర్క్ స్పేసెస్. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు కొలాబరేట్ చేయాలన్నా, సో వేరే వాళ్ళకన్నా యాక్సెస్ ఇవ్వాలన్నా, ఈ మై వర్క్ స్పేస్ అనేది వర్కౌట్ అవుతుంది. సో అప్పుడు మీరు వర్క్ స్పేసెస్ అనే దానికి వెళ్ళాలి. ఓకేనా? సారీ. సో వర్క్ స్పేసెస్, వర్క్ స్పేసెస్ ఆర్ యూజ్ టు కొలాబరేట్ అండ్ షేర్ కంటెంట్ విత్ కొలీగ్స్. నేను చెప్పాను కదా అలాగానే. సో యూ కెన్ యాడ్ కొలీగ్స్ టు యువర్ వర్క్ స్పేస్ అండ్ కొలాబరేట్ ఆన్ డాష్బోర్డ్స్, రిపోర్ట్స్ అండ్ వర్క్ బుక్స్ అండ్ డేటా సెట్స్ విత్ వన్ ఎక్స్పెక్షన్. ఈచ్ వర్క్ స్పేస్ మెంబర్ నీడ్స్ ఎ పవర్ బిఐ ప్రో ప్రీమియం పర్ యూజర్ లైసెన్స్. ఓకే? సో మీకు మై వర్క్ స్పేస్కి లైసెన్స్ అవసరం లేదు. సో అది ఫ్రీ లైసెన్స్ ఉన్నా మీకు వచ్చేస్తుంది, బట్ దీనికి ఖచ్చితంగా మీకు పవర్ బిఐ ప్రో ఆర్ ప్రీమియం లైసెన్స్ ఉండాలి. ఓకేనా? వర్క్ స్పేసెస్కి. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు వర్క్ స్పేసెస్ ఇక్కడ ఏంటి, ఇతను వర్క్ స్పేసెస్ అన్నాడు, మళ్ళీ ఇందులో టూ టైప్స్ మై వర్క్ స్పేస్ అన్నాడు, మళ్ళీ వర్క్ స్పేసెస్ ఏంటి. సో అది మీకు డెమో చూపిస్తే అర్థమవుతుంది గైస్. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ డెమో గైస్. నేను మీకు చేశాను. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది పవర్ బిఐ సర్వీస్ అయిపోయింది. ఓకేనా? సో హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే? సో ఓకే, ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే కనుక, వర్క్ స్పేసెస్ మీద క్లిక్ చేస్తే కనుక టూ ఉన్నాయి చూడండి. ఇక్కడ మై వర్క్ స్పేస్ కనిపిస్తుందా? ఇది మై వర్క్ స్పేస్, ఇది వర్క్ స్పేస్. ఓకేనా? సో వర్క్ స్పేస్ ఏం క్రియేట్ చేయలేదు, మనం క్రియేట్ చేయాలి. ఇది మై వర్క్ స్పేస్ అంటే మీకు నేను పవర్ బిఐ పబ్లిష్ ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు, రిపోర్ట్స్ పబ్లిష్ చేసినప్పుడు మనం ఇవన్నీ ఇవే కదా మనం చేసింది. మీరు ఇది కనుక మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీడియో చూడండి ప్లేలిస్ట్లో. సో ఇవే కదా మనం పబ్లిష్ చేసింది ఫస్ట్ వీడియోలో. సో ఇవి పబ్లిష్ చేసాము. సో ఇవన్నీ మై వర్క్ స్పేస్లో పబ్లిష్ అవుతాయి. ఓకేనా? బట్ ఇక్కడ చూస్తే కనుక వర్క్ స్పేసెస్, యా, ఇప్పుడు మీరు చూస్తే కనుక వర్క్ స్పేసెస్ క్రియేట్ చేయాలి మనం. సో వర్క్ స్పేస్ క్రియేట్ అంటే క్రియేట్ వర్క్ స్పేస్ అని ఉంది. ఓకేనా? క్రియేట్ వర్క్ స్పేస్. సో ఇది కొలాబరేటెడ్ వర్క్ స్పేస్. ఓకేనా? జస్ట్ మనం టెస్ట్ వర్క్ స్పేస్, టెస్ట్ వర్క్ స్పేస్. సో నేను టెస్ట్ వర్క్ స్పేస్ని క్రియేట్ చేశాను. ఓకేనా? జస్ట్ సేవ్. సో
ఇప్పుడు మీరు చూస్తే కనుక టెస్ట్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వర్క్ స్పేస్ క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ వర్క్ స్పేస్ మై వర్క్ స్పేస్ ఓన్లీ వన్ సింబల్ ఉంది, ఇక్కడ త్రీ ఉన్నారు, త్రీ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడే మీకు అర్థమవుతుంది డెఫినేషన్ ప్రకారం మనకి. సో ఓన్లీ ఇది ప్రైవేట్ వర్క్ స్పేస్, ఇది పబ్లిక్ వర్క్ స్పేస్, అంటే మన కొలీగ్స్తో కూడా మనం వర్క్ చేయొచ్చు, టుగెదర్ వీ కెన్ వర్క్, షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను టెస్ట్ వర్క్ స్పేస్లో ఉన్నాను కదా. సో ఇక్కడ మీరు చూస్తే నాకు యాక్సెస్ అనేది ఉంది. సో ఇక్కడ నేను నా కొలీగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అడ్మిన్ కాబట్టి నేను అడ్మిన్. సో నేను నా కొలీగ్స్ని యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళకి నేను పర్మిషన్ ఇవ్వచ్చు, మెంబర్, కాంట్రిబ్యూటర్, వ్యూవర్ ఆర్ అడ్మిన్. సో ఈ పవర్ బిఐ వర్క్ స్పేస్ రోల్స్ గురించి కూడా అడుగుతారు కదా ఇంటర్వ్యూలో. సో దీని గురించి నేను ఇంకో వీడియో తీస్తాను, వీడియో చేస్తాను ఓకేనా. సో ప్రజెంట్ అయితే జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తున్నాను. సో ఇది వర్క్ స్పేసెస్లో అయితే మీకు ఆప్షన్, మీకు ఈ ఆప్షన్ ఉంటుంది యాక్సెస్ చేయడానికి, యాక్సెస్ ఇవ్వడానికి. సో ఇవన్నీ ఉంటాయి. బట్ మీకు మై వర్క్ స్పేస్లో మీకు అలా ఉండదు. చూసారు, ఎక్కడ మనకి ఎక్కడ యాక్సెస్ ఇవ్వడానికి లేరు, మీరు ఎక్కడ షేర్, ఎక్కడ వేరే వాళ్ళకి యాక్సెస్ చేయలేరు మీ దానికి. బట్ మీరు షేర్ అయితే చేయగలరు, ఇట్లా మీరు చెప్పి షేర్ చేయగలరు మీ రిపోర్ట్ని. సో ఇట్లా మీరు షేర్ అయితే చేయగలరు, అఫ్ కోర్స్ మీరు షేర్ చేయగలరు, బట్ వేరే వాళ్ళకి పంపగలరు. ఈమెయిల్ ఐడితో మనం వేరే వాళ్ళకి పంపగలం. బట్ ద థింగ్ ఏంటంటే మనం యాప్లా క్రియేట్ చేయలేము. సో ఆప్షన్ అయితే ఇందులో లేదు. అండ్ మీరు షేర్ చేయలేం మనం, ఓకే, ఐ మీన్ షేర్ అయితే చేయగలం, అంటే యాప్ లాగా లేదు. ఐ మీన్ వీ కాంట్ క్రియేట్ అన్ యాప్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో సింపుల్గా చెప్పాలంటే మనం వేరే వాళ్ళకి మనం మన వర్క్ స్పేస్ని చూడలేరు వాళ్ళు, వేరే వాళ్ళు. సో మన కొలీగ్స్ చూడలేరు. సో న్యూ నో యూస్ కదా, ఇది ఓన్లీ ఫర్ ట్రైనింగ్ పర్పస్, ఓకేనా, జస్ట్ ఫర్ మీరు అండర్స్టాండింగ్, ఓకేనా. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే మీకు క్లియర్ అయింది కదా, మై వర్క్ స్పేస్, వర్క్ స్పేసెస్, ఓకేనా, టూ టైప్స్. సో మనం రియల్ టైంలో యూజ్ చేసేది ఇది వర్క్ స్పేసెస్ యూజ్ చేస్తాం. మై వర్క్ స్పేస్ ఎక్కడ యూజ్ చేయాము, ఓకేనా, ఇంటర్వ్యూలో అడిగితే మీరు వర్క్ స్పేసెస్ అని చెప్పాలి, ఓకేనా. సో ఇప్పుడు వర్క్ స్పేసెస్లో ఉన్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఇప్పుడు ఒక పబ్లిష్ చేసి చూద్దాం, ఓకేనా. నేను అక్కడ పవర్ బి డెస్క్టాప్లో, ఓకేనా, జస్ట్ ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తాను, సేవ్. ఏం లేదు కదా, జస్ట్ పబ్లిష్ చేసి చూపిస్తాను మీకు మై వర్క్ స్పేస్. చూసారా, ఇప్పుడు ఇది మై వర్క్ స్పేస్, టెస్ట్ వర్క్ స్పేస్. సో ఎక్కడ మనం పబ్లిష్ చేయాలి, మనం కొలాబరేటెడ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో రియల్ టైంలో కూడా ఇలా టెస్ట్ వర్క్ స్పేస్లో పబ్లిష్ చేస్తాం, సెలెక్ట్. సో ఇప్పుడు నాకు టెస్ట్ వర్క్ స్పేస్లో పబ్లిష్ అవుతుంది. ఇందాక మనకి ఖాళీగా ఉంది కదా, ఎంప్టీగా ఉంది కదా ఈ టెస్ట్ వర్క్ స్పేస్. సో ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది, రైట్, సక్సెస్ అంట. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్క్ స్పేస్ క్లిక్ చేసి, సో వర్క్ స్పేస్ క్లిక్ చేసి, సో టెస్ట్ వర్క్ స్పేస్కి వెళ్దాం. సో చూసారా, ఇదే కదా మనం పబ్లిష్ చేసాం. సో ఇప్పుడు టెస్ట్ వర్క్ స్పేస్లో ఇప్పుడు మీరు చూస్తాను, ఇప్పుడు నేను యాక్సెస్ ఇవ్వచ్చు, ఎవరైతే యాక్సెస్ అవ్వాలో, ఎవరైతే దీనికి వర్క్ స్పేస్ యాక్సెస్ కావాలి నేను యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. సో వాళ్ళకి రోల్స్ ఇవ్వచ్చు నేను, వాళ్ళ మెంబర్, అడ్మిన్, కాంట్రిబ్యూటర్, వ్యూవర్, వాళ్ళకి రోల్స్ నేను ఇవ్వచ్చు. సో యాప్ లా క్రియేట్ చేయొచ్చు, యాప్ క్రియేట్ చేసి నేను ఎండ్ యూజర్కి షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ నాకు ఫ్యూచర్స్ ఉంటాయి మా వర్క్ స్పేసెస్లో, బట్ మై వర్క్ స్పేస్లో ఆ ఫ్యూచర్ మనకు ఉండదు గాయస్, ఓకేనా. ఈ మెయిన్ డిఫరెన్స్ అర్థమైతే చాలు. మనకి ఇంటర్వ్యూలో వర్క్ స్పేసెస్ టైప్స్ అడుగుతారు. సో వర్క్ స్పేస్ టైప్స్ ఆర్ టూ టైప్స్, మై వర్క్ స్పేస్ అండ్ వర్క్ స్పేసెస్, ఓకేనా. రియల్ టైమ్ యూస్ అయితే వర్క్ స్పేసెస్, ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఓకేనా. ఫ్రమ్ హియర్ ఐ ఎండింగ్ మై వీడియోస్ గాయస్. నెక్స్ట్ వీడియోస్ వర్క్ స్పేస్ రోల్స్ గురించి నేను చేస్తాను కుదిరితే, ఓకేనా గాయస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. ఈ వీడియో బిట్ లెంత్ అవ్వచ్చు మేబీ, బట్ కొంచెం మీరు అర్థం చేసుకుంటారు, ఈజీగానే ఉంటుంది, ఓకేనా గాయస్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.